ఈ పాదాలలో నొప్పులు అనేది స్త్రీలు ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు పొద్దున్న లేచిన వెంటనే కాళ్ళు కింద మోప లేకపోతున్నాం చాలా హెవీగా పెయిన్ వస్తున్నాయి సో కాసేపటికి మళ్ళీ సర్దుకోవటం ఎక్కువ దూరం నడవలేకపోవటం ఈ సమస్య ఎక్కువగా లేడీస్ లో మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఈ పాదాలలో నొప్పులు అనేది వస్తూ ఉంటాయి దీనికి కారణాలు ఏంటి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆర్థో అండ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ అరుణ్ రెడ్డి గారు హలో సార్ హలో అండి సార్ పాదాలను నొప్పులు అనేసరికి ఇంకా ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది అమ్మాయిలే కనిపిస్తూ ఉంటుంది ఎందుకు వాళ్ళకి పాదాల్లో నొప్పులు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి ఏ కారణాల వల్ల యూజువల్గా అంటే ఈ ఫుట్ పెయిన్స్ అనేవి ఎవరిలో అయినా రావచ్చు అండి కామన్ గా మిడిల్ ఏజ్డ్ విమెన్లో ఎక్కువ చూస్తూ ఉంటాం కానీ మగవాళ్ళల్లో కూడా కామన్ గానే చూస్తూ ఉంటాం అయితే దీంట్లో మనకు కామన్ గా మెజారిటీ పీపుల్ ఎర్లీ మార్నింగ్ పెయిన్ ఒకటి ఎక్కువసేపు ఎప్పుడన్నా కూర్చొని సడన్గా అంటే రెస్ట్ తీసుకొని నడవాలి అంటే ఇనీషియల్ ఫ్యూ స్టెప్స్ బాగా నొప్పిగా అనిపించడం పాదం కింద పెట్టాలంటే చాలా చికాగా ఉండడం ఈ ఈ కంప్లైంట్ తోటి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం అయితే దీనికి కామన్గా ఉండే ప్రాబ్లమ్ ప్లాంటర్ ఫేషియాటిస్ అంటాం ప్లాంటర్ ఫేషియటిస్ అంటే మనకు ఈ అరికాల్లో పాదంలో ఒక టైట్ బ్యాండ్ ఉంటుంది మనకి వెనకాల ఫుట్లో ఉండే బాల్ నుండి మనకు వేళ్ళ వైపుగా ఒక టైట్ బ్యాండ్ అనేది పోతా ఉంటుంది దీన్ని మనం ప్లాంటర్ ఫేషియా అంటాం ఇది ఇదేంటంటే ఫుడ్ స్టెబిలిటీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది తోడ్పడుతూ ఉంటుంది అయితే ఎప్పుడైతే మనకు ప్లాంటర్ ఫేషియా ఇన్ఫ్లమేషన్ అంటే వాప్ వస్తుందో దాని నుండి మనకు ఈ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతా ఉంటాయి అంటే నేను స్పెషల్ గా మెన్షన్ చేశానంటే సో వాళ్ళు చేసే చెప్పులు కూడా హీల్స్ చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా సో దాని దాని మూలంగానే వస్తుందా లేకపోతే రీజన్ కూడా అన్నట్టు కదండి అంటే యూజువల్ గా ఏంటంటే ఎక్కువగా ని యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటే రన్నింగ్ చేసే వాళ్ళకి కానివ్వండి లాంగ్ స్టాండింగ్ చేసే వాళ్ళకి కానివ్వండి కొంచెం కామన్ ఎక్కువగా చూస్తాం అట్లా అని చెప్పి ఎవరికైనా రావచ్చు అంటే యూజువల్గా గా ఒక మిడిల్ ఏజ్డ్ ఫీమేల్ పెద్ద బయటకి ఇంట్లో హోమ్ మేకర్ గా ఉండే వాళ్ళకు కూడా మనకి ఫుట్ పెయింట్స్ అనేవి మనం కామన్ గా చూస్తూ ఉంటాం అది మనం అనుకున్నట్టుగా ఇది ఎక్కువసేపు చేసే వాళ్ళలో ఏమవుతుంది అంటే అక్కడ ప్రెషర్ ఎక్కువైపోయి ప్లాంటర్ ఫేషియా లో ఇన్ఫ్లేమ్ అయిపోవడం అక్కడ సన్న పగులు టియర్స్ రావడం వీటి వల్ల మనకు ఈ ప్లాంటర్ ఫేషియాలో నొప్పులు అనేవి కామన్ పాదం అనేది కొంతమందికి షేప్ మధ్యలో ఇలా గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది సో అలా ఉండడం బెటర్ అంటే కొంతమందికి కంప్లీట్ ఫ్లాట్ ఉంటాయి ఈ ఫ్లాట్ గా ఉండే వాళ్ళలోనే ఈ సమస్య ఎక్కువగా చూస్తాము ఫ్లాట్ ఫిట్ ఉన్న వాళ్ళకు చూస్తూ ఉంటాము కామన్ గా కాకపోతే ఎప్పుడు కూడా ఈ ఆర్చ్ సపోర్ట్ అనేది యాడిక్వేట్గా గా ఉన్న వాళ్ళలో మనకి ఫుడ్ పెయిన్స్ అనేవి కొంచెం తక్కువగా చూస్తూ ఉంటాం మనకు ఐదర్ స్పెక్ట్రమ్ అంటే ఫ్లాట్ ఫిట్ ఉన్న వాళ్ళలో కూడా ఫుడ్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐదర్ ఈ ఆర్చ్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా మనకు ఈ ఫుడ్ పెయిన్స్ అనేవి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం సో అంటే ఫ్లాట్ ఫుట్ ఉండే వాళ్ళకి బేసిక్గా అది మెయింటైన్ చేయడానికి ఏమైనా సపరేట్ దానికి చెప్పులు ఏమైనా ఉంటాయా ఈ ఫ్లాట్ ఫిట్ ఉండడం కూడా వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఫుట్ పెయిన్ కి అంటే ఈ ఫ్లాట్ ఫిట్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా ఎక్కువసేపు నిల్చునే పని చేసినట్టయితే కనుక ఓవర్ టైంలో ఫుట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా చూస్తా ఉంటాం దీనికి మనం ఏం చేయాలి అంటే ఒకటి ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసుకోవడం ఫుట్ స్ట్రెచ్చింగ్ ఒకటి దాంతో పాటు ఫుట్వేర్లో మాడిఫికేషన్ అంటే మనం ఈ ఫ్లాట్ ఫిట్ ఉన్న వాళ్ళు ఆర్చ్ సపోర్ట్ అంటే లోపల వైపు ఎవరికైతే ఈ ఆర్చ్ లేని వాళ్ళకి ఆర్చ్ సపోర్ట్ తీసుకుంటా ఉండాలి అంటే ఇది ఫుట్ మనకున్న నార్మల్ ఫుట్వేర్ లో చేంజ్ చేసుకోవచ్చు లేదు అంటే మనకి ఈ నార్మల్ గా ఫుట్ ఇన్సోల్స్ దొరుకుతాయి ఆర్చ్ సపోర్ట్స్ తోటి నార్మల్ షూలో అయినా ఫుట్ ఇన్సోల్ వేసుకొని ఆ ఆర్చ్ సపోర్ట్ మెయింటైన్ చేసుకున్నట్టు అయితే కనుక ఎస్పెషల్లీ మనకు ఈ డిమాండింగ్ వర్క్ చేసే వాళ్ళకంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కానివ్వండి లేకపోతే ఎక్కువసేపు నిల్చొని పని చేసే వాళ్ళకి కానివ్వండి అటువంటి వాళ్ళలో ఈ ఆర్చ్ సపోర్ట్ షూ వేసుకోవడం చాలా యూస్ఫుల్ సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ ఎస్పెషల్లీ ప్లాంటర్ఫేషియటిస్కి వచ్చేసి మనకు ఇనీషియల్గా వచ్చేసి మెడిసిన్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ మెడిసిన్ ఒకటి దాంతోపాటు స్ట్రెచ్చింగ్ ఫిజియో ఎక్సర్సైజెస్ ఫిజియో ఎక్సర్సైజెస్ ఏంటంటే మనకి ఫుట్ని మంచిగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ఫుట్కు ఉండండ్ అరౌండ్ ఉన్న మజిల్స్ అన్ని కూడా ఫుట్ మజిల్స్ కానివ్వండి వెనకాల పక్క ఉండే కాఫ్ కానివ్వండి వీటిని అన్నింటిని కూడా కరెక్ట్గా డైలీ స్ట్రెచ్చింగ్ ఉన్న చేసుకున్నట్టయితే ఈ ప్లాంటర్ ఫేషియా నొప్పులు అనేవి చాలా వరకు కంట్రోల్ లో మనకి మెడిసిన్ ఫిజియో తో తగ్గని వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఏం చేస్తాము లోపల ఎక్కడైతే ఆ ఏరియా ఇన్ఫ్లేమ్డ్ టిష్యూ ఉందో అక్కడ మనం చుట్టుపక్కల గా స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం దీంతో ఆ లోకల్ గా ఉన్న ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోయి కూడా మనకు చాలా వరకు నొప్పులు తగ్గిపోతా ఉంటాయి వీటితో పాటుగా ఫుట్వేర్ మాడిఫికేషన్ మనం డిస్కస్ చేసినట్టు అయితే ఈ పెయిన్స్ ఉండేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాళ్ళు మసాజర్లు కొన్ని పర్చేస్ చేస్తున్నారు సో అలా మసాజర్ హెల్ప్ అవుతుంది అంటే ఈ మసాజ్ వీటన్నిటి వల్ల కూడా లోకలైజ్డ్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి పెయిన్ అనేది తగ్గుతా తగ్గే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ద సేమ్ టైం మనకు లాంగ్ టర్మ్ రిలీఫ్ మళ్ళీ రావద్దు అనుకున్నట్టు అయితే మనకి రెగ్యులర్ ఫిజియోథెరపీ చేసుకోవడం ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇంకోటి ఫుట్వేర్ చేంజ్ ఫుట్వేర్ చేంజ్ లో నేను చెప్పినట్టుగా సాఫ్ట్ ఫుట్వేర్ వాడుకోవడం ఈ సాఫ్ట్ ఫుట్వేర్ వాడినప్పుడు ఏమవుతుంది అంటే మనకు అక్కడ లోకల్ గా ఇన్ఫ్లమేషన్ ఉన్న ఏరియా నుంచి ప్రెజర్ తగ్గిపోయి మనకు ఆ నొప్పి అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది ఇది మనం ఒక హ్యాబిట్ లాగా అంటే ఆల్ ద టైమ్ ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి ఎప్పుడు కూడా సాఫ్ట్ ఫుట్వేర్ వేసుకొని నడవడం తిరగడం చేస్తున్నట్టయితే ఫ్యూచర్లో కూడా మళ్ళీ రాకుండా ఉంటుంది అదొకటి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇంకోటి నైట్ స్ప్లింట్స్ అంటాం నైట్ స్ప్లింట్ అంటే ఇప్పుడు కూడా చాలా మందికి ఏం కంప్లైంట్ పొద్దున్న లేసినప్పుడు మనకు నొప్పి ఎక్కువగా అయిపోయింది ఈ నొప్పి మార్నింగ్ ఈ స్టిఫ్నెస్ పెయిన్ తగ్గాలి అంటే నైట్ స్ప్లింట్స్ అనేవి వస్తాయి నైట్ స్ప్లింట్స్ అంటే ఏంటంటే ఈ ప్లాంటర్ ఫిష్ అని ఆ పట్టి ఒకటి చిన్నగా స్ట్రెచ్ చేసి పట్టుకుంటుంది రాత్రంతా కూడా సో దాని వల్ల ఏంటంటే పొద్దున్న లేసి మనం పాదం కింద పెట్టినప్పుడు ఆ సివియర్ సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది చాలా వరకు కంట్రోల్ కు వస్తుంది వీటన్నిటితో కూడా మనకు రిలీఫ్ రావట్లేదు అంటే లాస్ట్ స్టేజ్ సర్జరీ సర్జరీలో ఏంటంటే ఆ లోకల్ గా ప్లాంటర్ ఫిష్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తాం అక్కడ సర్జరీలో రిలీజ్ చేసినట్టయితే ఆ పెయిన్ అనేది చాలా వరకు సెటిల్ అయిపో సో దీనికి సిమ్టమ్స్ ఏంటి సార్ ఓన్లీ ఆ పెయిన్ మాత్రమే తెలుస్తుందా లేకపోతే నడిచేటప్పుడు కూడా లైక్ చిన్న శబ్దం రావటం గానీ అలాంటివి ఏమైనా తెలుస్తుందా వీటిల్లో కామన్ వచ్చేసి ఫుడ్ పెయిన్ అండి పెయిన్ అది కూడా అస్తమానం ఉండే పెయిన్ ఉండదు ఎప్పుడన్నా రెస్ట్ తీసుకున్నారు ఇప్పుడు జాబ్ చేసుకున్నారు సడన్ ఒక వన్ అవర్ పని చేసుకుని సడన్గా నడవాలి అంటే ఇనిషియల్ ఫైవ్ టెన్ మినిట్స్ పెయిన్ ఇక మార్నింగ్ కూడా సివియారిటీ ఆఫ్ పెయిన్ మార్నింగ్ లేచిన తర్వాత ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకుని నడవాలి అంటే మళ్ళీ దాంతో పాటు కూడా పెయిన్ ఇవి ఏంటంటే దీనిలో మనకు యాక్టివిటీ లిమిటేషన్ రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా అంతగా ఉండదు ఓన్లీ థింగ్ ఇస్ మనం ఎక్సర్సైజ్ కరెక్ట్ గా కొంచెం ఫుట్వేర్ మాడిఫై చేసుకొని ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే మెజారిటీ పీపుల్లో పెయిన్ అనేది తగ్గిపోతుంది పార్ట్ లో మనకి కూడా యాంకిల్ పార్ట్ లో వచ్చేది ఆ మనకు అట్లీస్ట్ ఎండినైటిస్ కామన్ గా వచ్చేది మనకి ఏంటంటే కాఫ్ మజిల్ లో పెద్ద పెద్ద మజిల్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు అక్కడ యాంకిల్ దగ్గర అటాచ్మెంట్ ఉంటుంది చాలా మందిలో ఏమవుతుంది అంటే ఈ అటాచ్మెంట్ దగ్గర చిన్న బోన్ లాగా పెరగడం లేకపోతే అక్కడ క్యాల్సిఫై అవ్వడం కాల్సిఫికేషన్స్ చూడడం వీటి వల్ల కూడా మనకు ఆ అతుక్కున్న ఏరియా అంతా కూడా ఇన్ఫ్లేమ్ అయిపోయి మనం కొంచెం నడవాలన్నా కింద లేవాలన్నా కొంచెం ఫాస్ట్ గా ఏదైనా డిమాండింగ్ యాక్టివిటీ చేయాలన్నా కూడా కామన్ గా పెయిన్ అనేది చూస్తూ ఉంటాం దీనికి కూడా అంతే మనం ఇంతకుముందు చూసినట్టుగా ఈ ఈ మజిల్ స్ట్రెచింగ్ ఒకటి అదే మజిల్ ని మనం గట్టిగా స్ట్రెందనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టు అయితే లాంగ్ టర్మ్ లో కూడా మనకు పెయిన్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది లాస్ట్ స్టేజ్ లో అసలు ఇవన్నీ కూడా రిలీఫ్ అవ్వట్లేదు అంటే స్టిరాయిడ్ ఫాలోడ్ బై లాస్ట్ ఆప్షన్ విల్ బి సర్జరీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సర్ పాదాల్లో నొప్పులకి కారణాలు అండ్ ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి